మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తుంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి పూర్తి ఎయిట్ డబల్ జీరో త్రీ జీరో త్రీ జీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డూ వ్యవహారం కాకరేపుతుంది ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి దీంతో వైసీపీ పార్టీ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసేదాకా వ్యవహారం వెళ్ళిందంటే అక్కడ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సో ప్రస్తుతం లడ్డు వివాదం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అర్చకులు మనకు అందుబాటులో ఉన్నారు ఒక్కసారిగా వారితో మాట్లాడి అసలు తిరుమల లడ్డు ప్రసాదం విశిష్టత ఏంటి అసలు తిరుమల లడ్డు అసలు నిజంగా కల్తీ జరిగిందా అందులో వాడే నెయ్యిలో అలాగే ఫిష్ ఆయిలు ఫోర్క్ ఆయిలు బీఫ్ ఆయిలు కలిసాయంటూ కూడా పెద్ద ఎత్తున వాదనలు ఆ పూర్తిగా ఇటు ఇరు రాష్ట్రాల్లో తిరుమల లడ్డు చర్చ అంశంగా మారింది సో ప్రస్తుతం వారితో మాట్లాడదాం సో అయ్యగారు చెప్పండి ప్రధానంగా తిరుమల లడ్డూలో ఆవు నెయ్యి చేప నూనె అలాగే పంది కొవ్వు కూడా కలిసిందంటూ ఏపీసీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు అసలు ఈ ఆరోపణల కంటే ముందు తిరుమల తిరుమలకు ఒక ప్రతిష్ట ఉంది తిరుమల లడ్డుకు ఒక విశిష్టత ఉంది అసలు ఆ తిరుమల లడ్డుకున్న విశిష్టత ఏంటి దానికి ఉన్న ఏంటి అయ్యగారు ప్రధానంగా నా పేరు అన్నావజల ప్రసాద్ శర్మ తెలంగాణ రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం ప్రధాన కార్యదర్శిని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల మీద తిరుమల వెంకటేశ్వర స్వామి మీద లడ్డూ విషయంలో వస్తున్నటువంటి వివాదాలు ఏదైతే ఉన్నదో ఇది సహేతుకమైనటువంటివి కావు అనేసి మేము విశ్వసిస్తున్నాం హిందువులుగా హిందూ సమాజాన్ని ఒక మంచి దారిలో నడిపించేటువంటి అర్చక వృత్తిలో ఉన్నటువంటి మేము భగవంతుడి విషయంలో ఇలాంటి తప్పిదాలు జరుగుతాయి అనేటువంటిది అయితే మేము విశ్వసించట్లేదు అందులో తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల స్వామివారికి ఎంతైతే విశిష్టత ఉందో తిరుమలలో ఉండేటువంటి ఆ భక్తులు స్వీకరించేటువంటి లడ్డు కూడా అంతకన్నా ఎక్కువ విశిష్టతను కలిగి ఉంటుంది ఎందుకంటే అక్కడ పనిచేసేటువంటి కోర్టులో పనిచేసేటువంటి ప్రతి వాళ్ళు కూడా వైదికులు అర్చకులు మాత్రమే ఉంటారు అర్చకులు కాని వాళ్ళని ఎవరిని కూడా దాంట్లోకి అనుమతి ఉంచరు ఇక ఈ వివాదానికి ఏదైతే ఉన్నదో అవి సహేతికమైనటువంటి కారణాలు చూపెట్టకుండా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది సమంజసమైనటువంటిది కాదు నిజ నిజ నిజాలు ఏదైనా తెలుసుకోవాలి దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించాలనేసి మేము కూడా భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా స్వామివారి విశిష్టత దెబ్బ తినకుండా ఉండాలి అని అంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలనేసి మా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే తిరుమలలో ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నదో వాటన్నిటికీ ఒక్కొక్క బోర్డు ఉంటుంది అది ప్రభుత్వం నియమించినా దాంట్లో అధికారులు చాలామంది ఉన్నారు దానికి కావలసినటువంటివన్నీ కూడా విధి విధానాలన్నీ కూడా రాసి ఉంటాయి దాంట్లో ఉన్నటువంటి వేద పండితులు కావచ్చు అక్కడ ఉండేటువంటి శాస్త్ర పండితులు కావచ్చు ఆ విధానాలన్నింటినీ కూడా దాంట్లో నోట్ చేసే ఉంచుతారు ఇంత ఏ ఈ క్వాంటిటీలో ఇవి ఇవి కలపాలి అని కానీ ఈ రాజకీయాలైనటువంటి వైవిధ్యాలలో తిరుమల స్వామివారిని దీంట్లోకి తీసుకురావడం అనేటువంటిది చాలా బాధాకరం స్వామివారు ఒక్కరికి సంబంధించినటువంటి వాళ్ళు కారు అంటే శాస్త్రి గారు ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన దేవస్థానం అంటే ఆ దేవస్థానం మీద ప్రభుత్వ ఆంక్షలు ఆ విధంగా ఉండవు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రభుత్వం యొక్క ప్రభావం దాని మీద ఉంటుంది అలాంటి స్వయం ప్రతిపత్తి కలిగిన తిరుమల దేవస్థానంలో అసలు ఈ కల్తీ జరిగిందంటారా అంటే అక్కడ ఉండేటువంటి బోర్డు ఏదైతే ఉన్నదో బోర్డు మెంబర్స్ మాత్రమే ప్రభుత్వం ద్వారా రిక్రూట్ చేసినటువంటి వాళ్ళు అంటే ఒక పార్టీ రాజకీయ పార్టీలో వాళ్ళు చేస్తారు కానీ అక్కడ ఉండేటువంటిది ఇంకొక వ్యవస్థ ఉంటుంది పాలనా వ్యవస్థ అది కేవలం స్వతంత్ర ప్రతిపత్తితోనే నడుస్తుంది ఆ ప్ర స్వతంత్ర ప్రతిపత్తి నడుస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు పాలకులు ఎవరైనా మారవచ్చునేమో కానీ అక్కడ ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి అధికారులు మాత్రం మారడానికి అవకాశాలు లేవు వాళ్ళన్నిటి కూడా ఏదైతే బైలా ఉంటుందో ఏదైతే అక్కడ శాస్త్ర సమ్మతంగా నిర్దేశించినటువంటివి ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే ఆధారపడి చేస్తారు కానీ ఎవరైనా పాలకులు మారినప్పుడల్లా ఇదేదో దీంట్లో తప్పు చేయండి కల్తీ చేయండి అని చెప్పినంత మాత్రమే వాళ్ళు వింటారనైతే అయితే ఎవరు కూడా విశ్వసించవద్దు భగవంతుడు అందరికీ సమానమైనటువంటి దృష్టితోనే చూస్తూ ఉంటాడు కాబట్టి ఇలాంటి వాటి అన్నింటిని కూడా మనం సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది అంటే ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ బోర్డుకి ప పూర్తిగా ఈ ఈ దాంట్ దాని లడ్డుకు సంబంధించి శనగపిండి కావచ్చు పల్లీలు కావచ్చు అలాగే నెయ్యి కావచ్చు మొత్తం కూడా కొనుగోలు చేసే ఒక పర్చేజ్ కమిటీ అనేది ఉంటుంది సో పర్చేజ్ కమిటీ ఒక ఐటమ్ని తీసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు మూడు సార్లు కూడా ఫస్ట్ ల్యాబ్ టెస్టింగ్ చేసి అనంతరమే తీసుకుంటామని చెప్పేసి కూడా ఆ చెప్తున్న పరిస్థితి సో ఇన్ని టెస్టులు కూడా దాటి కలితే జరిగిందంటారా అంటే వా వాస్తవంగా కూడా కల్తీ జరిగింది అనడానికి ఎక్కడ శాస్త్ర సమ్మతమైనటువంటి లేవు ఒకవేళ ఎవరైనా దాన్ని సప్లై చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకవేళ కల్తీ చేసినా కానీ ఇన్ని రిపోర్ట్లు ల్యాబ్స్ అన్నీ అన్నీ ఎందుకంటే అక్కడ అది ఒక పెద్ద వ్యవస్థ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతైతే ఒక వ్యవస్థ ఉంటుందో అంతటి వ్యవస్థ కలిగినటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు అక్కడ దేవస్థానంలో ఉండేటువంటివి అనేక ల్యాబ్స్ ఉన్నాయి వాళ్ళకి ఏం డబ్బులు తక్కువ లేదు ఆ దేశ విదేశాలలో ఎక్కడ ఏ టెక్నాలజీ ఉన్నా కానీ ఆ టెక్నాలజీని అప్పటికప్పుడు తీసుకొని వచ్చి దాంట్లో పెట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది అంత ఆర్థికంగా కూడా బలోపేతమైనటువంటిది కాబట్టి ఇట్లాంటిది జరుగుతుంది అనేది అయితే లేదు ఇన్ని టెస్టులు దాటిన తర్వాత కూడా లోపడిపోయేటువంటి పోయేటువంటి అవకాశం లేదు లోపలి కూడా ఇంకొక వ్యవస్థ ఉన్నది అది అర్చక వ్యవస్థ ఉన్నది ఆ అర్చక వ్యవస్థ ఎవరిని కూడా సహించదనమాట ఎందుకంటే మేము భగవంతుడికి సేవకులం అక్కడ ఉండేటువంటి పాలక మండలికి సేవకులం కాదు కాబట్టి అక్కడికి వస్తే ఒకవేళ నాణ్యత లోపం ఉంటే అక్కడైనా కానీ అక్కడ ఉన్నటువంటి అర్చకులు కావచ్చు పోర్టులో ఉన్నటువంటి సిబ్బంది కూడా తిరస్కరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా స్వామివారి యొక్క ప్రతిష్టత కానీ ఒకవేళ విశిష్టత కానీ ఈ లడ్డు యొక్క విశిష్టత కానీ తగ్గుతుంది అనేది మేము భావించట్లేదు కాబట్టి దీని మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ కూడా మేమైతే అది అభ్యర్థన చేస్తున్నాం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రత్యేకంగా లడ్డూకు సంబంధించి ఆ వాడే నెయ్యి ఒక కంపెనీకి సంబంధించిన ఒక కంపెనీ సరఫరా చేస్తుండేది సో పూర్తిగా ఆ కంపెనీ పూర్తిగా మేము టెండర్ ప్రక్రియలో ఒకటికి రెండు సార్లు క్వాలిటీ టెస్ట్లో పాస్ అయిన అనంతరం ఐదు వందల కంపెనీలు టెండర్ టెండర్కి పోతే మా కంపెనీకే టెండర్ వచ్చింది అంటే మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మాకు టెండర్ వచ్చిందని చెప్పేసి కూడా ఆ సంబంధిత నెయ్యి ఎవరైతే సప్లైస్ ఉన్నారో ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి సో అన్ని క్వాలిటీ టెస్టులు చేసిన తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలలో వాస్తవం ఉందంటారా అంటే వాస్తవంగా కూడా టెండర్ ప్రక్రియలోనే కొంత లోపం జరగవచ్చు అయితే క్వాలిటీ విషయంలో జరిగింది అనట్లేదు కానీ టెండర్ ప్రక్రియలో ఒక టెండర్ని కనుక పిలిస్తే ఎవరు తక్కువ కోడు చేస్తే వాళ్ళకే టెండర్ వస్తుంది ఆ టెండర్ ఇచ్చేటువంటి సమయంలో కూడా వాళ్ళు ఎంత తక్కువ కోడి చేసినా వాటికి ఉన్నటువంటి బ్యాక్ వాళ్ళ యొక్క వెనకాల ఉన్నటువంటి చరిత్రను కూడా చూస్తారు వీళ్ళ యొక్క సప్లై విధానం బాగుంటుందా లేదా అంత సప్లై చేయగలుగుతారా లేదా గతంలో ఎక్కడన్నా చేశారా లేదా ఇలాంటివి ఏమీ చూడకుండా టెండర్ ఖరారు చేస్తారని అయితే చేస్తారనేటువంటిది నిజం లేదు ఇవాళ ఎందుకంటే ఒక చిన్న కార్యక్రమాన్ని మనం చేస్తున్నామంటే బజారుకి వెళ్ళి నాలుగు సరుకులు తీసుకొచ్చుకోవాలంటే దాంట్లో నాణ్యమైనది ఏదైతే ఉంటుందో అదే తీసుకొని వస్తాం కాబట్టి ఈ టెండర్ ప్రక్రియలో తక్కువ కోడి చేసినటువంటి మాట వాస్తవం వాళ్ళకు మాత్రమే టెండర్ అనేటువంటిది ఖరారు అవుతుంది కానీ ఇచ్చేటప్పుడు కూడా వాటి ఆ కంపెనీ యొక్క హిస్టరీ చూడండి మాత్రం ఎవరు కూడా ఇవ్వరు కాబట్టి దాంట్లో మాత్రం నాణ్యత తగ్గిందనేది అయితే ఎవరు విశ్వసించట్లేదు అధినేత ఏం చెప్తున్నారంటే కనీసం నా దగ్గర ఇంకా నెయ్యి శాంపిల్స్ నెయ్యి అలాగే ఉంది మీరు ఒకటికి పదిసార్లు టెస్ట్ చేసుకోండి అందులో ఎటువంటి జంతువులకు కొవ్వుకి సంబంధించినవి ఉంటే నేను నా తల కోసుకుంటాను భగవంతుడి విషయంలో నేను ఆ విధంగా తప్పిదాలు చేయనంటూ కూడా ఎవరైతే ఆ నెయ్యి సరఫరాస్తున్న కంపెనీ యజమాని చెప్తున్న పరిస్థితి దీన్ని ఎలా చూడాలంటారు అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇవాళ బయటకు వచ్చింది కాబట్టి అతను మాట్లాడుతున్నాడు అతన్ని మనం విమర్శించడానికి కాదు అయితే ఈ టెండర్ ప్రక్రియ అయిన తర్వాత ఒకటి నేషనల్ బోర్డు నుంచి కూడా ఒక సర్టిఫికేట్ వస్తుంది వచ్చిన తర్వాత కూడా అక్కడ తిరుమలకు ఎప్పుడైతే ఆ వ్యా వ్యాన్ ఏదైతే వస్తుందో ఆ దాంట్లో నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు చేసి సరిగా ఉన్న ఉంటేనే మాత్రమే లోపలికి అనుమతిస్తారు కాబట్టి ఒకవేళ నా నాణ్యత లేదనుకోండి రిజెక్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి వెంటనే స్పష్టత ఇవ్వాలి ఎప్పుడైతే ఈ నాణ్యత లేదు అన్నటువంటి వ్యాను లోపలికి పంపించారా లేదా ఒకవేళ లోపలికి పంపించినట్టయితే ఎట్లా నాణ్యత లేదని తెలిసిన తర్వాత ఎట్లా పంపించారు అనేటువంటి దాని మీద విచారణ జరగాలి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి ఆ దాంట్లో కేవలం దీనికే కాదు ప్రతి దాంట్లో కూడా భగవంతుని కుందడం అనేటువంటిది సమయం సరి అయినటువంటిది కాదు ఎందుకంటే భగవంతుడు ఏ ఒక్కడికి కాదు కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అని అంటే కలౌ వెంకట అనేసి వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే ప్రత్యక్ష దైవంగా మనకు వేదాలు వచించినాయి కాబట్టి దాని ప్రకారం అత్యంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఈ రాజకీయంగా వాడుకోవడం మాత్రం మా సంఘం తరపున పూర్తిగా ఖండిస్తున్నాం సో చూశారు కదా ఫైనల్గా తిరుమల లడ్డూ వ్యవ వ్యవహారం మాత్రం రోజు రోజుకి సరికొత్త పొంతలు దొరుకుతుంది తిరుమలలో లడ్డీ లడ్డూ కల్తీ అయిందంటూ కూడా ఇటు ప్రభుత్వం చెప్తుంటే ఆ లడ్డు కల్తీకి మాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ చెప్తుంది సో ఇది ఎటు ఏ కోణంలో చూడాలనే అంశం కూడా ప్రస్తుతం ఎవరికీ అర్థం కాని పరిస్థితిలో ఉంది సో పూర్తిగా నెయ్యి సప్లై చేసిన ఆ సంస్థలు మాత్రం మేము ఎటువంటి కలుషితమైన నెయ్యిని సప్లై చేదలు ప్యూర్ క్వాలిటీ ఉన్న నెయ్యిని సప్లై చేసాము సో ప్రస్తుతం మా దగ్గర ఉన్న ఆ నెయ్యి శాంపిల్స్ కూడా తీసుకోండి అందులో ఎటువంటి జంతువుల కొవ్వు కలిసినట్లయితే మేము ఎంతటి అంటే ప్రభుత్వం ఏ శిక్ష విధించినా మేము దానికి ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా అటు కంపెనీ యజమానులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఏదేమైనా తిరుమల లడ్డు వ్యవహారం ఇటు హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ కూడా విశ్వ హిందూ పరిషత్ సంఘాలు కూడా కొన్ని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అర్చక సంఘం అర్చకులంతా కూడా కలిసి ఈరోజు వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు చేయడానికి బయలుదేరుతున్నారు సో ఆ పూర్తిగా తిరుమల లడ్డూ వివాదం ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో కూడా తెలియని పరిస్థితి కానీ దీన్ని ప్రత్యేకంగా స్వయం ప్రతిపత్తి కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ జోక్యం అంతగా ఉండదు అని చెప్పేసి కూడా ఆ క్లియర్ కట్గా తెలుస్తున్న నేపథ్యంలో ఆ పూర్తిగా ఇది సిబిఐకి ఉప చెప్తే నిర్ధారణ కమిటీకి ఒక చెప్తే తప్పు జరిగిందా జరగలేదా అనేది వాళ్ళు ఆ నిగ్గు తెలుస్తారని కూడా అర్చక సంఘం ఆ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడతాం సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీద ఏవేర్ ఆర్టీవీ ఖమ్మం నుంచి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది